దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నానండి. గత కొన్ని రోజులుగా మనం రచయితలు కానీ ప్రవక్తల గురించి మరి కొంతమంది గురించి మనం ధ్యానించుకున్నామండి. మరి ఈరోజు శమయ అనే ప్రవక్తను గురించి మనం ధ్యానించుకుందామండి. ఈ శమయ అనే ప్రవక్త యరొబాముతో యుద్ధం చేయవద్దని రెహబామును హెచ్చరించను. ఇది మొదటి రాజులు 12:22 అండి. అంతటా దేవుని వాక్కు దైవజనుడైన షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నేను సొలొమోను కుమారుడును యూదారాజునైన రెహబాముతోనూ యూదావారందరితోనూ బెన్యామీనులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలనే జరిగను. మీరు ఇశ్రాయేలీయుల వారి మీద మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరినూ మీ ఇండ్లకు తిరిగిపోవడి, కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక విడిచిరి. ఈయన మరి రెహబాముతో మాట్లాడుతున్నాడండి. ఈ ప్రవచనం రెహబాముతో ప్రవచించాడు ఏంటంటే, సొలొమోను కుమారుడును యూదారాజు అయిన రెహబాముతోనూ ఇశ్రాయేల్ యూదావారితోనూ బెన్యామీను వారితోనూ మీరు యుద్ధం చెయ్యొద్దు, నువ్వు యుద్ధం చెయ్యొద్దు అనేసి అని చెప్పేసి రెహబాముతో చెప్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు మరి యూదావారు సహోదరులు. అయితే మరి దేవుడు అలాగిచ్చిన ఆ యొక్క ఆజ్ఞను బట్టి ఈ యొక్క శమయ రెహబాముకి చెప్పాడండి, మీరు యుద్ధం చెయ్యొద్దని. యుద్ధం చేయొద్దని చెప్పినప్పుడు ఆ రెహబాము యుద్ధం చేయటానికి వెళ్ళలేదండి. ఎందుకు రెహబాము యుద్ధానికి వెళ్ళాలని అనుకున్నాడు అని అంటే కనుక, మొదటి రాజులు 12:1-21 మనం చదివినట్లయితే కనుక ఈ యుద్ధముకి ఎందుకు వెళ్ళాలని అన్నది మనకి అర్థమవుతుందండి. మొదటి రాజులు 12:1-21 ఏంటంటే, సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత తన కుమారుడైన రెహబాము యూదా దేశానికి రాజయ్యాడండి. అయిన తర్వాత మరి అయితే అతనికి పట్టాభిషేకం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇశ్రాయేలీలు ఇతన్ని షెకెంకి రమ్మనమని చెప్తే ఇతను ఇశ్రాయేలీలు అందరూ కూడా షెకెంకి వచ్చారు. మరి రెహబాము కూడా షెకెంకి వచ్చాడు పట్టాభిషేకానికి. అయితే పట్టాభిషేకం చేయటానికి ముందుగా ఇశ్రాయేలీలు మరి ఆయన్ని కొన్ని కోరికలు అడిగారన్నమాట. ఏమిటంటే, మీ తండ్రి అయిన సొలొమోను మా మీద మరి బరువైన కాడిని మా మీద పెట్టాడు, బరువైన దాస్యాన్ని కష్టమైన దాస్యాన్ని కూడా మా మీదకి పెట్టాడు, కాబట్టి వాటిని కొంచెం సులభం చేసినట్లయితే కనుక, చులకన చేసినట్లయితే అంటే తేలిక చేస్తే కనుక మేము మీకు సేవకులు అవుతాము అనేసి అని చెప్పి ఇశ్రాయేలు అందరూ మరి రెహబాముకి చెప్పారు. అయితే రెహబాము ఏమన్నాడంటే, 3 రోజుల తర్వాత మీరు రండి అందరూ, అప్పుడు మాట్లాడదాము అని చెప్పేసి తన యెరూషలేముకి వెళ్ళిపోయాడండి. అయితే ఈయన ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత తన రాజనగరికి వెళ్ళిన తర్వాత మరి తన తండ్రి సమయంలో పనిచేసిన వారు ఉంటారు కదండి, సేవకులు, రాజాస్థానంలో చేసిన వాళ్ళు, సలహాదారులు, వీళ్ళందరూ అంటే సొలొమోనుతో కలిసి చేసిన వాళ్ళు అంటే కొంచెం వృద్ధులు అన్నమాట, పెద్దవారు. వారిని అడిగాడు, ఏంటి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి, ఏం చేయమంటారు అని. అంటే వాళ్ళు ఇలాగ అడిగారు, మా నాన్నగారు బరువైన కాడిని బరువైన దాస్యాన్ని కష్టమైన దాస్యాన్ని మా మీద పెట్టాడు, అక్కడ కొంచెం చులకన చెయ్యండి, చేస్తే కనుక మేము మీకు సేవకులు అవుతాము అని అంటున్నారు, మరి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అని. అంటే నువ్వు వెంటనే వారి యొక్క కోరికను మన్నించు, అంటే వారి యొక్క కాడిని చులకన చెయ్యి, వారితో నువ్వు మృదువుగా మాట్లాడినట్లయితే వెంటనే వారందరూ కూడా నీకు సేవకులు అవుతారు అనేసి అని మంచి సలహా ఇస్తారు. సరే అనుకుని
ఈయన మళ్ళా తన ఇంటికి వెళ్ళిన తర్వాత మరి తనతో పాటు ఎదిగిన ఫ్రెండ్స్ ఉంటారు కదండి, స్నేహితులు, తర్వాత మరి ఇంకా అనేక మంది భార్యలు ఉన్నారు కదండి. సొలొమోన్కి 1000 మంది ఉన్నారు భార్యలు. అందులో ఉంటారు కొంతమందికి పిల్లలు ఉంటారు కదా, మగ పిల్లలు, వాళ్ళు కూడా ఇతనితో పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళని సలహా, మీరేం చెప్తారు చెప్పండి, ఇస్రాయేలీలు ఇలాగ అడుగుతున్నారు, మీ నాన్నగారు మాకు బరువైన కాడిని బరువైన దాస్యాన్ని మా మీద పెట్టారు, అది చులకన చేయమని మనం అడుగుతున్నారు అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సరే నువ్వు ఇలా చెప్పు, మా నాన్నగారు నడుం కంటే నా చిటికిన రేలు చాలా బరువైనది, మరి మా నాన్నగారు మీ మీద బరువైన కాడి పెట్టినట్టయితే గనక మరి దానిని నేను చులకన చేయను, అది ఇంకా నేను బరువుగా చేస్తాను, మా నాన్నగారు మిమ్మల్ని చబుకులతో కొడితే నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను అనేసి అని చెప్పి, కొరడాలతో శిక్షిస్తాను అనేసి అని చెప్పి, మరి అలా చెప్పు సలహా అనేసి అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న స్నేహితులు, తనతో పెరిగిన వారు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారంగా మరి ఈయన మనసులో పెట్టుకున్నాడు. మూడో రోజు మళ్ళా ఇస్రాయేలీ వచ్చేటప్పటికి వాళ్ళు అడుగుతుంటుంటే అప్పుడు చెప్తున్నాడు, మా నాన్నగారు మీ మీద బరువైన కాడి పెట్టడం కరెక్టే, కానీ అది నేను మాత్రం చులకన చేయలేను, అది ఇంకా నేను బరువు చేస్తాను, మా నాన్నగారు నడుము కంటే కూడా నా చిటికెన రైలు చాలా బలమైంది కాబట్టి మరి అవి నేను చేయలేను, అవి చులకన చేయలేను, మా నాన్నగారు మిమ్మల్ని చబుకులతో కొడితే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాననేసి అని చెప్పి ఆ ప్రజలతో, ఇస్రాయేలీలతో రెహబాం మాట్లాడతాడండి. ఆ మాట్లాడిన కారణంగా ఇస్రాయేలీలు అందరూ కూడా ఏం చేశారంటే, మరి ఇస్రాయేలీలు కోపం వచ్చి మరి ఇంకా రెహబాం ఈ పని చేయట్లేదని చెప్పేసి కోపం వచ్చి పెద్దలు, ఇస్రాయేలీలారా మీరు అందరూ ఎవరి గుడారానికి వాళ్ళు వెళ్ళిపోండి, మరి దావీదుతోటి మనకేంటి, దావీదు యెషయా యొక్క స్వాస్థ్యంలో మనకేమీ సంబంధం లేదు, మనకేమీ లేదు కాబట్టి దావీదు వారలారా మీ పనులు మీరు చేసుకోండి అనేసి అని చెప్పి వాళ్ళతో ఇంకా సంబంధం లేకోకుండా ఉన్నారన్నమాట. అప్పటి నుంచి కూడా యూదులకి ఇస్రాయేలీలకి అప్పుడప్పుడు అలాగ వాళ్ళు తిరగబడుతూ ఉంటారన్నమాట. ఆ కారణంగా మరి ఆ సమయంలో మరి సొలొమోను మహారాజు దగ్గర యరోబోము అనే ఒక సేవకుడు అక్కడ ఆయన దగ్గర పనిచేసేవాడండి. ఆయన తండ్రి పేరు నెబాతు, తల్లి జెరూహ, అయితే తండ్రి లేడు, మరి ఆమె విధవరాలు, ఆయన ఎఫ్రామీయుడు, సొలొమోను దగ్గర పనిచేసేవాడు అన్నమాట. పనిచేస్తూ ఉంటే అతను కూడా సొలొమోను మీద తిరగబడ్డాడు అన్నమాట. తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు ఒకరోజు, ఎందుకంటే మరి యోసేపు తాలూకా వారు వాళ్ళ పనిని చేయడానికి మరి ఈయనకి ఇంకా ఎక్కువ భారం కలిగిన పనిని అక్కడ అప్పచెప్పాడు. వాళ్ళు చేయవలసింది యరోబాముకి అప్పచెప్తే యరోబాము కోపగించి మరి సొలొమోను ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు వచ్చేసిన తర్వాత మరి ఇక్కడ ఏం జరిగిందంటే, దీని అంతటికీ కారణం ఏంటంటే, మరి సొలొమోను మహారాజు ఈ యొక్క యరోబాముని కోప్పడడం వల్ల యరోబాము అక్కడి నుంచి ఇంట్లో నుంచి కోప్పడం అంటే బరువైన కాడి పెట్టేటప్పటికి ఇంట్లోని బరువైన పనిని ఆయన అప్పచెప్పేటప్పటికి ఈయన చాలా మంచి బలమైన వాడు అన్నమాట, శరీర దారుఢ్యం అది బాగుంది. అయితే ఈయన వచ్చేస్తూ ఉంటే మరి ఒక పొలంలో ఎవరు లేరు, మరి యరోబాము ఉన్నాడు, అహియా అనే ఒక ప్రవక్త వచ్చి మరి తను కొత్త బట్టలు వేసుకుని ఆ కొత్త బట్టలు 12 తునకలుగా చేసి 10 తునకలు ఈ యొక్క యరోబాముకిచ్చి మరి సొలొమోను దగ్గర నుంచి 10 రాజ్యాలు నీకు ఇస్తున్నాను అనేసి అని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పేటప్పటికీ మరి ఈ దీనికి అంతటికీ కారణం ఏంటంటే సొలొమోను మరి ఆయన
రాజు అయిన తర్వాత ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను చేసుకుంటాడు. అయినప్పటికీ కూడా ఆయన అమ్మోనీయులు, సీదోనీయులు, మోయాబీలు, మరి వీళ్ళందరూ అన్యుల యొక్క కుమార్తెల్ని, అంటే రాజకుమార్తెల్ని 700 మందిని చేసుకున్నాడు. అయితే తర్వాత అది కాకుండా ఇంకో 300 మందిని ఉపపత్నులుగా చేసుకున్నాడు. అయితే ఈ అన్య స్త్రీల వల్ల ఏమైందంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అన్యులతో మీరు సహవాసం చేయకూడదు, అన్యుల యొక్క పిల్లలు మీరు వివాహం చేసుకోకూడదు, వాళ్ళతో మీరు సహవాసం చేయకూడదు, వాళ్ళు సహవాసం మీతో చేయిస్తే కూడా దాన్ని ఒప్పుకోకూడదు, వాళ్ళతో మీరు చేయకూడదు, మీరు మీతో వాళ్ళు కూడా చేయకూడదు అనేసి అని చెప్పినా కూడా ఆ ఆజ్ఞ మీరి సొలొమోన్ మహారాజు ఎంతోమంది అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మరి సీదోను దేవత అయిన బయలుదేవతని, తర్వాత ఇంకా కెమోషు, తర్వాత మిల్కోము, అంటే ఈ అమ్మోనీలు ఈ యొక్క యదోమీలు వీళ్ళ యొక్క దేవతల్ని వాళ్ళందరూ పూజించడం, ఆ దేవతలకి ఈయన యెరూషలేము కొండ మీద దహన బలిపీఠాలు కట్టడం ఇవన్నీ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఫైనల్గా మరి సొలొమోను యొక్క హృదయాన్ని మరి యెహోవా దేవుని వైపు నుంచి తిప్పేసి అన్య దేవతల వైపు నడిపించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎలాగైతే ధూపాలు వేస్తున్నారో అదేవిధంగా సొలొమోను చేత ఆ దేవతలకి ధూపాలు వేయించి మరి అలాగ వాళ్ళని అనుసరిస్తూ దేవుని దృష్టికి అంగీకారం కాకోకుండా సొలొమోను మహారాజు ఉండడం వల్ల మరి 2 సార్లు దేవుడు సొలొమోను హెచ్చరించాడు, నువ్వు అన్య దేవతలను అనుసరిస్తున్నావు, నా ఆజ్ఞల్ని నా నిబంధనల్ని నువ్వు పాటించలేదు అనేసి 2 సార్లు హెచ్చించినా కూడా ఆయన మాట వెనక యెహోవాకి దూరం అయిపోయాడండి. ఆ కారణంగా యెహోవాకి కోపం వచ్చి ఆయన మళ్ళీ హెచ్చరించాడు, ఇదిగో నీ దగ్గర నుంచి 10 రాజ్యాలు తీసేసి నేను నీ సేవకుడైన యెరోబాముకి నేను ఇస్తున్నాను అనేసి అని చెప్తాడు. అయినా కూడా నీ సమయంలో నేను ఇవ్వను, నీ తండ్రిని బట్టి యెరూషలేమును నేను ప్రేమించిన విధానాన్ని బట్టి ఒక గోత్రాన్ని నేను అక్కడ ఉంచుతాను, నీ సమయంలో కాదు నీ కుమారుని సమయంలో ఇది జరుగుతుంది అనేసి అని చెప్పి ఆయన ముగిస్తారండి. ఆ తర్వాత ఈ కారణం వల్ల ఈ 10 రాజ్యాలు మరి యెరోబాముకి ఇస్తారు. ఆ కారణంగా ఇక్కడ రెహబాము మరి వాళ్ళ యొక్క కోరికలను మన్నించకపోవడం వల్ల ఆ యెరోబాము ఈ సొలొమోను ఈ యొక్క ఈ ప్రవచనాన్ని దేవుడు ఇలాగ నాకు ప్రవచించాడు, ఈ రాజ్యంలో 10 రాజ్యాలు నాకు ఇచ్చేస్తానన్నాడు అని చెప్పిన వెంటనే సొలొమోను మహారాజు కోపం వచ్చి ఈ యొక్క యెరోబామును చంపడానికి ప్రయత్నం చేశాడండి. ఆ కారణంగా యెరోబాము ఏం చేశాడంటే భయపడి, సొలొమోనుకు భయపడి ఐగుప్తుకు వెళ్ళిపోయి అక్కడ శీర్షకు రాజు దగ్గర ఉండి ఉంటాడనమాట. ఎప్పుడైతే మరి సొలొమోను చనిపోయాడో రెహబాముకి పటాభిషేకం చేస్తున్నారు. సో అనేసి అని చెప్పి ఈయన మళ్ళీ ఇస్రాయేలీల దేశానికి వచ్చాడు. ఆయన వచ్చాడని తెలిసి ఇస్రాయేలీ అందరూ కూడా యెరోబామును రప్పించి యెరోబాముకి ఈ 10 ఇస్రాయేలీల దేశాలు 10 దేశాలు ఇచ్చి, అంటే ఆల్రెడీ అక్కడ యూదా దేశాన్ని రెహబాము యెరూషలేములో ఉన్నాడు, తర్వాత బెన్యామీన్ ఆల్రెడీ వచ్చే ఉన్నారు, ఎప్పటి నుంచో యెరూషలేములోనే నివాసం. ఆ 2 గోత్రాల్ని మరియు యూదా దేశం వారు పరిపాలిస్తున్నారు. సో ఈ 10 రాజ్యాలని మాత్రం యెరోబాముకి ఇచ్చి పట్టాభిషేకం చేశారండి. ఆ కారణంగా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, షమయాతోటి ఈ జరిగినదంతా నా వల్లే జరిగింది కాబట్టి మీరు ఇస్రాయేలీలతోటి యుద్ధానికి వెళ్ళొద్దు అనేసి అని చెప్పేసి యెరోబాము మీదకి యుద్ధానికి వెళ్ళొద్దు అని మరి రెహబాముతో చెప్తున్నారన్నమాట అండి. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆ 10 రాజ్యాలు యెరోబాముకి ఇచ్చేశారు, మళ్ళీ వెళ్ళి నేను యుద్ధం చేసి ఆ యొక్క రాజ్యాలను సంపాదించుకుంటానని ఈయన మళ్ళా యుద్ధానికి వెళ్ళబోతుంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి షమయాకి నువ్వు ఇలా చెప్పు, వాళ్ళతో యుద్ధం చేయొద్దని చెప్పు, యెరోబాముతో యుద్ధం చేయొద్దని చెప్పు అని చెప్పి రెహబాముకి చెప్పడం వల్ల రెహబాము ఈ యుద్ధాన్ని మానేసి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారండి. ఇది షమయా యొక్క ప్రవచనం అండి.
ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాకండి. దేవుని చిత్తమైతే రేపటి దినాన్న మరొక ప్రవక్తను గురించి మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్రవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేత దయచేత ఇంతవరకు ప్రభ మరి శమయ గురించి, మరి రాజైన సొలొమోను గురించి, సొలొమోను కుమారుడైన రెహబాము గురించి కొన్ని విషయాలు మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలు ప్రభ. నా తండ్రి, విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభ ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. తండ్రి, విన్నవారందరూ కూడా ఈ వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పి నీ రాజ్యవ్యాప్తికై పాటుపడడానికి, నీ నామాన్ని మహింపరచడానికి నీ సేవకులుగా, నీ సాక్షులుగా నిలబెట్టమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన బిడ్డలందరికీ, చుట్టాల బంధువులు, రక్త సంబంధికులందరికీ తోడుగా ఉండనుగాక, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.